ఏపీలో మహిళలపై దాడులను ఖండిస్తూ కర్నూలులో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు వేధింపులు జరుగుతున్న వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు బైరెడ్డి శబరి మండిపడ్డారు. ఇన్ని దాడులు వేధింపులు జరుగుతున్నా హోంమంత్రి సమస్య పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని సూచించింది, లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారు పిలుపు మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. మహిళల పైన అత్యాచారాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది మన రాష్ట్రంలో. అసలు మహిళా హోంమంత్రులు ఉన్నారు మన రాష్ట్రంలో, ఏమైపోయారు? 150 సీట్లు ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఈరోజు 150కి పైన సీట్లు తెప్పించారు అంటే ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఏమైపోయారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి గెలవక ముందు? ఏమన్నారు? నా అక్కలు చెల్లెళ్లకు వరాల వర్షం కురిపిస్తాను, దిశ చట్టాన్ని తీసుకొస్తాను అని ముఖ్యమంత్రి అవ్వంగానే గట్టిగా మొత్తుకున్నారు అసెంబ్లీలో. 21 రోజుల్లో 7 రోజుల్లో ఎంక్వైరీ, 14 రోజుల్లో రిమాండ్, 21 రోజుల్లో ఉరి తీస్తాము అని అసెంబ్లీలో గట్టిగా మొత్తుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమైపోయారు? మరి అక్క చెల్లెళ్ళు కనిపించట్లేదా ముఖ్యమంత్రి గారికి? నిన్న మన హోంమంత్రి గారు వనిత గారు కనీసం ఆమెకు గుర్ర ఉందా అండి, చదువుకున్న మనిషేనా అండి? 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. 1వసారి ఏమన్నారు? ఏం జరిగింది, ఎలా జరిగింది? ప్రెస్ మీట్కి జర్నలిస్ట్లను పిలుచుకొని మరి ఎలా జరిగింది, ఏం జరిగింది అని అడుగుతున్నారు. అంటే ఆ మాత్రం అవగాహన లేని హోంమంత్రి మన రాష్ట్రంలో. 2వసారి ఏమన్నారు? ఇలాంటివి జరుగుతాయి, తల్లిదే బాధ్యత అని అన్నారు. ఈ పిల్లల్ని ఎలా పెంచారో కరపత్రాలు రిలీజ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ చదువుకొని వాళ్ళ పిల్లల్ని పోషిస్తారు. ఈరోజు తల్లిది బాధ్యత అని మీరు అనేకన్నా మీరు గమనిస్తే ఒక మహిళ ఒంటరి